మూవీ చాలా బాగుంది. ప్రభాస్ తెలుగు ఫిలిం లో తెలుగు తెలుగు దాంట్లో ఇలా తెలుగు మూవీస్ లో ఇలాంటి మూవీ చాలా ఫస్ట్ టైం వచ్చింది. చాలా బాగా చేశాడు మూవీ. రొమాన్స్ సీన్స్ చాలా బాగున్నాయి. హీరోయిన్తో ప్రభాస్కి చాలా మంచి సెట్ అయింది. టైటానిక్ సీన్ అన్నది చాలా బాగుంది. ఇంకా సాంగ్స్ నార్మల్ నాట్ బ్యాడ్. సినిమా అయితే సూపర్ ఉంది. హీరోయిన్ సూపర్ ఉంది. హీరో మంచి డైలాగ్ చెప్పనా డైరెక్షన్ ఎట్లుంది? డైరెక్ట్ సూపర్ ఉంది. డైరెక్ట్ కామెడీ ఉంది. అవునా రొమాన్స్ మస్తు ఉంది. రొమాన్స్ సీన్స్ చాలా బాగున్నాయి. వన్ టైం వాచ్ బాలేదన్న మూవీ. వన్ టైం వాచ్ బాలే నచ్చలే. బీజిఎం అన్ని బాగున్నాయి. బీజిఎం విజువల్ ఎఫెక్ట్స్ అన్ని బాగున్నాయి కానీ స్టోరీ అంత నార్మల్ వన్ టైం వాచ్ ఇక ట్రైలర్లు ఏముందో మూవీలో అదే ఉంది. ఏం లేదు, కొత్తగా ఏం లేదు. ఎక్స్పెక్టేషన్ తో వెళ్తే మనం ప్రభాస్ రేంజ్ లో ఊహించలేము మూవీని. కాకపోతే ఓకే, నార్మల్ గా చూస్తూ ఉండిపోతే హాలీవుడ్ రేంజ్ని మన తెలుగు ఇండస్ట్రీకి తెచ్చిండు రాధాకృష్ణ గారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఒక చిన్న పాయింట్ తో మూవీ మొత్తం నడిపించిండు. ఓకే, మొత్తానికి అయితే మూవీ ఓకే. బ్లాక్ బస్టర్ ఏం పడదు. హిట్ సూపర్, చాలా బాగుంది. హైలైట్స్ లాస్ట్ క్లైమాక్స్ హైలైట్ సూపర్ తీసులో సూపర్ ఉందండి. హైలైట్ బాగుంది లాస్ట్ లో. ట్రాఫిక్ సూపర్. ప్రభాస్ మంచి సిట్ ఇచ్చాడు. సూపర్ సినిమా. సాహుకర్ చాలా బాగుంది. యావరేజ్ ఉంది. అంత బాలే. యావరేజ్ గా ఉంది, అంత బాగాలేదు. 2.5 సంవత్సరాల నుండి నేను రెండింటి కోసం వెయిట్ చేసా. ఒకటి రాధే శ్యామ్ కోసము, జాబ్ నోటిఫికేషన్ కోసము. అయితే రాధే శ్యామ్ వచ్చేసింది. సూపర్ ఉంది సినిమా. అందరూ ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. విజువల్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మేకింగ్ వెల్ మేడ్ మూవీ. క్లైమాక్స్ షిప్ సెట్ చేశారు, అన్నీ బాగున్నాయి. కానీ విషయమే ఒక రిస్కీ విషయం. రిస్కీ జోనల్, రిస్కీ జోనల్. ఒక లవ్కిను ఒక సాముద్రిక లక్షణానికి కలిపి అస్తవాది కలిపి రిస్క్. ఆ రిస్క్ ఫ్యాక్టర్ వెయిటెడ్సీ. వెల్ మేడ్ మూవీ. వెల్ మేడ్ మూవీ. బాగా తీయటం బాగా తీశారు. విషయమే మరి ఒక రిస్క్ మ్యాటర్ తీసుకున్నారు వాళ్ళు. ఆ రిస్క్ మ్యాటర్ బాగా ఖర్చు పెట్టారు. చూద్దాం, లెటర్ చూడాలి. సినిమా అయితే మస్తు ఉంది. విజువల్ ఎఫెక్ట్ సూపర్ బ్రో. పూజ అయితే అబ్బా నీ నడుము సూపర్ అమ్మ బాబు. సాంగ్స్ 2 సాంగ్స్ బాగున్నాయి. అంటే ఎవ్రీ సాంగ్ బాగుంటుంది. అంటే సినిమాకి క్యారీ చేస్తుండు కదా, అలానే సాంగ్లు కూడా క్యారీ చేసిండు. సూపర్ ఉన్నాయన్న. అంటే మన సైడ్ కన్నా హాలీవుడ్ అంటే అటు సైడ్ మంచిగా వెళ్తుంది. నేను చెప్పేది ఏముంది, మీ అందరికి తెలుసుగా మీడియా వాళ్ళకు మన తెలుగుంటి బా పులిపిట ఇట్లా ఎంత ఎదిగిపోయిండో. అంత బాగుందన్నా, చూడొచ్చు సినిమా చూడొచ్చు. రీ రికార్డింగ్ కానీ మ్యూజిక్ కానీ పిక్చర్ చేసిన సాంగ్స్ పిక్చర్ చేసిన ఎక్సలెంట్ గా ఉందండి. అందరూ తప్పకుండా చూడాలి. పూజ హెక్టే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దీంట్లో చాలా చాలా బాగుందండి పిక్చర్ మూవీ. చాలా బాగుందండి అది. అంటే ఆ పిక్చర్ సంథింగ్ స్పెషల్, అది నేను చెప్పకూడదని. చూస్తే చాలా బాగుంటుందండి. చాలా ఎక్సలెంట్. నాకైతే పర్సనల్ గా బాగా నచ్చిందండి. సూపర్ గా ఉంది పిక్చర్. రొమాన్స్ అంటే మొత్తం రొమాన్స్ ఉండద్దండి. అంటే నేను డైరెక్టర్ విషయంగా చెప్పట్లేదు. డైరెక్టర్ గా తెలిసి ఎట్లా తీయాలి కానీ నేను డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరీ నేను చెప్పలేను. ఎందుకంటే ఆయన కూడా ఒక డైరెక్టర్. మళ్ళీ నేను చెప్తే ఆయన డిసప్పాయింట్మెంట్ ఇస్తుంది. గ్రాఫిక్స్ యావరేజ్ అండి. అంటే బాహుబలి రేంజ్లో అంత గ్రాఫిక్స్ కాకుండా కనిపిస్తున్నాయి గ్రాఫిక్స్ ఈజీగా. ఆ బ్లీడింగ్ అర్థం కాదు లేదండి. సాహు కన్నా ఇది కొన్ని నేను 3.5 ఇస్తానండి.